ఈఈ న్యూస్. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నిరసన కార్యక్రమాలు చేపట్టింది. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షులు శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ విగ్రహం నుండి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టి తహసీల్దార్ ఆనందరావుకు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ భారతదేశంలో అన్ని రాష్ట్రాలు పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ తగ్గిస్తే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలపై భారం మోపుతున్నారని వారు విమర్శించారు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు డీజిల్ పెట్రోల్ పై వ్యాట్ను తగ్గించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము బీజేపీ తరఫున కోరడం జరుగుతుంది. ఎందుకంటే 18-20 రాష్ట్రాలు ఈరోజు వ్యాట్ను తగ్గించినాయి, కానీ మన తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం కేసీఆర్ గారు మాత్రం తగ్గించట్లేదు. తగ్గించమంటే నేను తగ్గించానని మాట్లాడుతున్నాడు. ఎందుకంటే 18-20 రాష్ట్రాలు తగ్గించినప్పుడు ఈయన కూడా తగ్గిస్తే ప్రజలపై ఒత్తిడి పడదు కదా. నేను బడుగు బలమైన వర్గాలకు పెట్రోల్ పోసుకోవాలన్నా డీజిల్ పోసుకోవాలని వాళ్ళు బయటకు వెళ్ళిన ప్రయాణం చేయాలన్నా వాళ్ళకి ఇబ్బందులు చాలా అవుతున్నాయి. కాబట్టి వాళ్ళు 42 రూపీస్ వ్యాట్ రూపంలో తీసుకుంటుండే కదా, అందులో నుంచి 5-10 రూపాయలు తగ్గిస్తే బాగుంటుందని చెప్పేసి లేని ఏళ్లలో మేము బీజేపీ తరఫున పెద్ద ఎత్తున ధర్నాలు చేపడతామని చెప్తున్నాం. రైతులను వంచడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దొందు దొందేనని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గుడికందుల సత్యం అన్నారు. ఈ సందర్భంగా గుడికందుల సత్యం, మిల్కూరి వాసుదేవరెడ్డిలు మాట్లాడుతూ యాసంగి వరిధాన్యాన్ని రాష్ట్రమే కొనాలని కేంద్ర ప్రభుత్వం, లేదు కేంద్రమే కొనాలని రాష్ట్ర ప్రభుత్వం ఒకరిపై ఒకరు తోసేస్తూ పోటాపోటీగా ప్రెస్ మీట్లు పెట్టి రైతులను మోసం చేస్తున్నారని అన్నారు. వాస్తవంగా వరిధాన్యాన్ని కేంద్రమే కొనాలని అన్నారు. ఎఫ్సీఐ కూడా కేంద్ర పరిధిలోనే ఉంటుంది, కానీ బీజేపీ ప్రభుత్వం చేతులు దులుపుకునే విధంగా రాష్ట్రంపై నెట్టడం సిగ్గుచేటని అన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని చెప్పి కేంద్రం, ఈ రెండు ప్రభుత్వాలు ఒకరిపై ఒకరికి నెట్టేసుకుంటూ రైతులను అయోమయానికి గందరగోళానికి గురి చేసేటువంటి పరిస్థితి చేస్తున్నారు. దీనిపైన నిన్న సీఎం గారు, మేము కేంద్ర ప్రభుత్వం కొనది కాబట్టి ఇక యాసంగిలో మేము కూడా కొనము, ప్రత్యామ్నాయ పంటలు వేయాలని చెప్తున్నాం. ఇది సరైనది కాదు. కేంద్రం కొనాలని వాస్తవం, ఎందుకంటే ఎఫ్సీఐ అనేది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది, కేంద్ర ప్రభుత్వమే కొనాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది, కేంద్రం కొనది కాబట్టి మేమేం చేయలేమని చేతులెత్తేస్తుంది. ఇది సరైనది కాదు. ఎందుకంటే మేము 24 గంటల కరెంటు ఉచితంగా ఇస్తున్నాం, 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నామని చెప్తున్నారు. మరి ఉచిత కరెంటును, ఈ 1 కోటి ఎకరాల నీళ్లను రైతులు ఏం చేసుకోవాలి? ప్రత్యామ్నాయ పంటలు వేయాలంటే మన ఎస్ఆర్ఎస్పీ కింద కావచ్చు, అట్లాగే చుట్టూ ఉన్నటువంటి నీటి సౌకర్యం ఉన్న చోట వరి కాకుండా ఇంకా ఏ ఇతర పంటలు పండేటువంటి పరిస్థితి తెలంగాణలో లేదు. అందుకని రాష్ట్ర ప్రభుత్వము ఇతర ప్రత్యామ్నాయ పంటలు వేయాలని చెప్పడం కాకుండా ఇతర ప్రత్యామ్నాయ పంటలకు పెసర లేదా బొబ్బరిన, పొగాకు, తదితర పంటలు, మొక్కజొన్న కావచ్చు, పత్తి కావచ్చు, వీటన్నిటికీ సరైన మార్కెటు సౌకర్యం కల్పించట్లేదు, గిట్టుబాటు ధర కూడా లేదు. అంటే రైతులు మళ్ళా ఒక్కొక్క రైతు ఒక్కొక్క పంట వేసి దానికి సరైన మార్కెట్ లేకపోతే ఆ పంటను మళ్ళా ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ఆదేశాల మేరకు వికారాబాద్ జిల్లా తాండూర్ బస్ స్టేషన్ ఆవరణలో మంగళవారం డిపో మేనేజర్ కె రాజశేఖర్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరంలో డిపో ఉద్యోగులతో పాటు పలువురు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ మాట్లాడుతూ రక్తదానం మహాదానమని, ప్రతి ఒక్కరూ తమ వంతుగా రక్తదానం చేయాలని వారు సూచించారు. గౌరవ ఎంపీ గారు ఆదేశాలు కూడా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయాలి. రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. డాక్టర్స్ ట్రీట్మెంట్ తీసుకున్నారు. అదేవిధంగా మా ఎంప్లాయీస్ కూడా క్లినికల్ ప్రకారం చేయడం వల్ల చాలామంది కూడా
వాళ్ళని రక్షించవచ్చనే సదుద్దేశంతో అందరూ రక్తదానం చేయడానికి ముందుకొస్తారు. చాలా సంతోషము. ఇదే కార్యక్రమంలో రెండు గారి ఆదేశం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం నిన్న ఉదయం 44 సంవత్సరాల విజయభాస్కర్ రెడ్డి 10 గంటల సమయంలో 10 లక్షల నగదుతో ఇంటి నుండి బయలుదేరాడు. మధ్యాహ్నం 12:30 సమయంలో తన భార్య స్వప్న తన భర్తకు ఎన్నిసార్లు ఫోన్ చేసినప్పటికీ తన నుండి ఎటువంటి స్పందన లేదని, సికింద్రాబాద్ తిరుమలగిరి ఆర్టీసీ కాలనీలో ఒక పాన్ షాప్ వద్ద తాను 6 గంటల సమయంలో గాయాలతో షిఫ్ట్ కారులో ఉండటం గమనించిన పాన్ షాప్ ఓనర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని కారు పరిసర ప్రాంతాలను పరిశీలించి కారులో ఉన్న మృతదేహాన్ని పరిశీలించగా తలకు బలమైన గాయం అవడంతో మృతి చెందాడని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. విజయభాస్కర్ రెడ్డి భార్య స్వప్న కథనం ప్రకారం ఇది 100% హత్యనని పేర్కొన్నారు. గతంలో తన బంధువైన నరేందర్ రెడ్డి మరియు విజయభాస్కర్ల మధ్య భూ వివాదం ఉందని, ఇది ముమ్మాటికి హత్యనని తాను అనుమానం వ్యక్తం చేసింది. ఈ విషయంలో పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. నా పేరు లక్ష్మారెడ్డి. మా అబ్బాయి పేరు విజయభాస్కర్ రెడ్డి. మా అన్నయ్య కొడుకు వాడు విజయభాస్కర్ రెడ్డి. మా ఈడికెళ్ళి ఇంటికాడికి వెళ్ళి 10 లక్షల రూపాయలు లింబడి పెట్టుకొని రిజిస్ట్రేషన్ కానీ వెళ్ళింది. అదిన్నరకు వెళ్ళిన తర్వాత మధ్యలో ఏం జరిగింది ఏం సంగతి మాకు ఏంది ఇంటిమేషన్ తెలియదు. అక్కడ నేను తర్వాత వెనుకసి అడుగుతుంటే ఏమంటారంటే పాన్ షాప్ దగ్గరికి ఒక ఆయన పాన్ తీసుకొని వచ్చినప్పుడు ఆయన చూసిండంట. చూసి ఎవరో కార్లో కూర్చొని రక్తం దోచుకుంటుండు అని అన్నారంట. మాకైతే మేమైతే చూసింది కాదు చేసింది కాదు అక్కడ అన్నోళ్ళ సంగతి మా మేము విన్నది కాదు. తర్వాత వాడు పాన్ షాప్ వాడు మళ్ళీ 12 గంటలకు వాడు బాత్రూమ్కి వెళ్ళిండు. వాడు వెళ్ళినప్పటికీ ఆయన అయిపోయిండో మరి ఎట్లుందో తెలియదు. ఆయన సప్పుడు లేదు సర్లేదు కార్లు అట్లనే కూర్చొని ఉన్నట్టుగా ఉన్నారు. తర్వాత ఇక 6 గంటలకు వాడు పాన్ షాప్ వాడు చూసి అప్పుడు కార్లు అట్లనే ఉంటే పాన్ షాప్ వాడు 100 ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి చూసేదాకా అయిపోయి ఉన్నారు. దాన్ని బాడీని పోలీసులు యూజ్ చేసుకొని తీసుకుంటారు. ఓకే, ఇంకా బాడీ అయితే ఇంటికి రాలేదు? ఇంటికి రాలేదు. ఓకే, థ్యాంక్ యూ. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో నిర్వహిస్తున్న నిత్య అన్నదాన కార్యక్రమంలో భాగంగా 216వ రోజు సామాజిక కార్యకర్త ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర నాయకులు పల్ల కిషన్ 20 మంది అనాథులకు యాచకులకు అల్పాహారాన్ని అందించారు. చట్నీ వేసి వేయలేదు సైడ్ పట్టుకో ఇటు చూడు. మాకు కూడా పెట్టాలి నువ్వు పలకిషన్ జరుగుతుంది మాకు. బాగా మందినారు సైడు రేపు ఉంది రేపు మధ్యాహ్నం. నిన్న పెట్టిన ఇవాళ పెట్టినామా మేము? రోటరీ క్లబ్ క్షీరపురి ఆధ్వర్యంలో గుంటూరు ఒమేగా హాస్పిటల్ వారి సహకారంతో చీరాలలో శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ ఆవరణలో నిర్వహించినటువంటి క్యాన్సర్పై అవగాహన మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ మహతి మాట్లాడుతూ మొదటి దశలో క్యాన్సర్ను గుర్తిస్తే చికిత్స సులభంగా అందించవచ్చని మరియు 3-4 దశల్లో ఉన్న క్యాన్సర్ కూడా అత్యాధునికమైన వైద్య పరికరాలతో చికిత్స చేయవచ్చని, ప్రతి ఒక్కరూ కూడా క్యాన్సర్ పై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. నేను ఉన్నాను సార్, నాకు కొంచెం కాంటాక్ట్ నెంబర్ ఇస్తే నేను చూసుకుంటాను.
నేను డాక్టర్ మార్టిన్, మెడికల్ ఆంకాలజిస్ట్, ఒమేగా హాస్పిటల్ గుంటూరు ఆధ్వర్యంలో. ఇవాళ మనం చీరాల్లో ఒక క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ అనేది కండక్ట్ చేస్తున్నామండి. ఈ మధ్యకాలంలో క్యాన్సర్ అనేది కొంచెం మన వాళ్ళలో బాగా ఎక్కువగా రావడం అనేది జరుగుతుంది. సో ఆ అవగాహన కల్పించడానికే మనం ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ అనేది మొదలుపెట్టామన్నమాట. సో ఆడవారికి రొమ్ము, గర్భసంచి, ముఖద్వార క్యాన్సర్లకి స్క్రీనింగ్ టెస్ట్ అనేది మనం క్యాంప్లో ఫ్రీగా చేస్తున్నామండి. ఇది క్యాంప్లో కనుక మీరు సద్వినియోగం చేసుకొని. నమస్కారం. రోటరీ క్లబ్ ఆఫ్ షేర్పురి చీరాల వారి ఆధ్వర్యంలో కామాక్షి పేరు హాస్పిటల్ సహకారంతో ఒమేగా హాస్పిటల్స్ వారి ద్వారా క్యాన్సర్ మీద అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. మరి ఇప్పుడు మేడం గారు చెప్పినట్టుగా, డాక్టర్ గారు చెప్పినట్టుగా క్యాన్సర్ అనేది క్యూరబుల్ స్టేజీలో ఉంది. ఈవెన్ ఫోర్త్ స్టేజీకి వచ్చిన వాళ్ళని కూడా అవేర్నెస్ క్రియేట్ చేసి చికిత్స ఇచ్చి క్యూర్ చేయగలిగే అవకాశం ఇప్పుడున్న అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. మరి మాలతి మేడం గారు చెప్పినట్టుగా అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం కాసేపల్లి నుండి సుంకలమ్మకు వెళ్లే రహదారి మరమ్మతులు చేయించండి అంటూ భక్తులు రోడ్డుకెక్కారు. గ్రామంలో వెలిసిన సుంకలమ్మ ఎంతో ప్రసిద్ధి చెందినదని, అమ్మవారి పూజ కోసం వేలాది మంది భక్తులు ఏడాది పొడవునా ఈ రోడ్డున ప్రయాణిస్తారని, కావున ఈ రోడ్డును తక్షణమే మరమ్మతులు చేయాలని పేర్కొన్నారు. దాదాపుగా జిల్లా వ్యాప్తంగా మండలాల నుంచి మాత్రమే కాక ఇతర జిల్లా వాసులు కూడా ఈ సుంకులమ్మ గుడికి వస్తూ ఉంటారని, ప్రతి నెల మే నెలలో జరిగే ఉత్సవాలకు అధిక సంఖ్యలో వస్తూ ఉంటారని, కావున ప్రభుత్వ అధికారులు రోడ్డును వెంటనే మరమ్మతులు చేయించాలని డిమాండ్ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఓఎస్డీ డాలర్ శేషాద్రి అంతిమ యాత్రలో పాల్గొనడానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ ఢిల్లీ నుండి స్పైస్ జెట్ విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ నుండి రోడ్డు మార్గాన తిరుపతి బయలుదేరి వెళ్లారు. తిరిగి రేణిగుంట నుండి ఎయిర్ ఇండియా విమానంలో ఢిల్లీ వెళ్లనున్నారు. గుంటూరు జిల్లా అచ్చంపేట మండలంలోని నీలేశ్వరపాలెం గ్రామంలోని నీలకంఠేశ్వర స్వామి దేవస్థానంలోని కార్తీక మాసం 4వ సోమవారం రోజున నీలకంఠేశ్వర స్వామి దేవస్థానంలోని తిరునాళ్లు జరిగాయి. వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని నిర్వాహకులు తెలిపారు.
ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ఓం శ్రీ మహాసరస్వస్తిన్యే నమః అయం ముహూర్తోస్తు శుముహూర్తోస్తు భక్త మహాసంద్రి కూడా నా నమస్కారం మేము గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం శ్రీ నీలేశ్వర స్వామి శ్రీలేశ్వర పాలెం శెల అంటారు ఆ గ్రామంలో స్వామివారి సన్నిధిలో ఉన్నాము ఇక్కడ నీలకంఠేశ్వర స్వామి చాలా ప్రాచీన కాలం నుండి కూడా ఈ దేవాలయం వెలిసి ఉన్నది అమరావతికి పూర్వమే అని పెద్దలు చెబుతున్నారు అలాగే ఈ ఆలయ చరిత్రను కనుక చూసినట్లయితే స్వామివారు స్వయంభూగా వెలసి ఉన్నారు అలాగే మూడు కొండల మధ్య కూడా స్వామివారు నిత్యము కూడా మంచినీళ్లతో అంటే శెలతో చన్నీడు నీటి కొండ ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి 360 రోజులు కూడా ఆ ఈ స్వామి క్షేత్రానికి శెల అనే పేరు వచ్చింది భక్తులందరూ కూడా ప్రతి సంవత్సరము కార్తీక మాసంలో ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి స్వామివారిని దర్శించుకుని స్వామివారికి యొక్క పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు తరించవలసి వస్తున్నారు అలాగే కార్తీక మాసం చివరి సోమవారం రోజున స్వామివారికి చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ పరిధిలోని గుడిపల్లి మండలం సోడిగానిపాళ్యం గ్రామ పరిసరాల్లో సోమవారం వేకుజామున 8 ఏనుగుల గుంపు హల్చల్ చేసింది. దీంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు రైతు వెంకటేష్ కుటుంబ సభ్యులు. అమ్మకానికి సిద్ధంగా ఉంచిన 45 బస్తాల వడ్లు తిన్నంతసేపు తిని వడ్ల బస్తాలను ధ్వంసం చేశాయి. సమాచారం అందుకున్న సంబంధించిన అధికారులు పరిసర ప్రాంతానికి చేరుకుని అక్కడ పరిస్థితులను చూసి రైతు పంటకు తగిన నష్టపరిహారం ప్రభుత్వం ద్వారా అందిస్తామని చెప్పారు వీఆర్వో సుధాకర్. మాది గుడిపల్లి మండలం చిత్తూరు జిల్లా సోడిగానిపాళ్యం. ఇక్కడ మడి నాటినాము, వర్షాకాలంలో కోసినాము, ఎత్తుకొచ్చి ఇక్కడ వేసినాము. 50 మూటల పైన ఉంటుంది. నైట్ 12 గంటకి వచ్చిన ఏనుగులు 15 ఉంటాయి. మొత్తము చెలబారేసింది, చాలా నష్టపోయాం. ఏదన్నా పెద్ద ప్రభుత్వము ఏదన్నా మాకు సహాయం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. ఈ వర్షాకాలంలో ఇంకా ఉన్న వరి అంతా పోయింది, చాలా నష్టపోయినాము. ఏదన్నా సంధించి మాకు హెల్ప్ చేయాలనుకుని కోరుకుంటున్నాం. సూర్యాపేట జిల్లా మోతే మండల కేంద్రంలో ప్రభుత్వం నిషేధించిన గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 15.5 లక్షలకు పైగా ఉంటుందని కోదాడ డీఎస్పీ మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు గుట్కాలు తరలిస్తున్నారన్న సమాచారంతోనే ఈ దాడులు నిర్వహించి పట్టుకున్నట్లు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన వినోద్ నాగరాజులు జల్సాలకు అలవాటు పడిన క్రమంలో డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతోనే నేరానికి పాల్పడ్డట్లు డీఎస్పీ తెలిపారు. బీదర్ నుంచి బొలారో వాహనంలో 60 బస్తాలు గుట్కా ప్యాకెట్లు తరలిస్తూ పోలీసులకు వీరు పట్టుబడ్డారు. నిందితుల నుంచి గుట్కా ప్యాకెట్లతో పాటు బొలారో వాహనం, 2 చరవాణులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన హోంగార్డుకు డీఎస్పీ రఘు 3,000 రూపాయల రివార్డును అందించారు. దాని మీద వెంటనే ఎస్ఐగారు వారి సిబ్బంది వెళ్లి దాన్ని పట్టుకోవడం జరిగింది. పట్టుకొని అందులోని సరుకు గుట్కాను వెరిఫై చేసినప్పుడు దాంట్లో ఈ సిగరెట్స్ అండ్ అదర్ టొబాకో ప్రొడక్ట్స్ యాక్ట్ 2003 దాంట్లో సెక్షన్ 20(2)లో తెలిపిన విధంగా దానికి విరుద్ధంగా ఈ గుట్కా అమ్మడం జరుగుతుంది. ఆ గుట్కా ప్యాకెట్లను వెరిఫై చేసినప్పుడు దాని మీద దాంట్లో ఉన్న థార్ కాంటెంట్ కానీ నికోటిన్ కాంటెంట్ నీరడ్చర్ల పోలీస్ స్టేషన్ సమీపంలో నీరడ్చర్ల ఎస్ఐ గారు విజయప్రకాష్ గారు వారి సిబ్బంది వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు ఇది ఆత్కూరి సుబ్బారావు అనే అతను ఆయన మహీంద్రా వెరైటో కారులో ఈ
నిషేధిత గుట్కా తీసుకుని వెళ్తూ మధ్య మధ్యలో అమ్ముతూ ఉన్నాడు. అమ్ముతుంటే అతన్ని పట్టుకోవడం జరిగింది. అందులో సుమారు 100,000 రూపాయల విలువైన ఈ గుట్కాను స్వాధీనం చేసుకోవడం జరిగింది. దాన్ని కూడా పరిశీలించినప్పుడు ఈ సిగరెట్ అండ్ అదర్ టొబాకో ప్రొడక్ట్స్ యాక్ట్ వర్తక భవనం ఖమ్మం ఆవరణలో జరిగిన వినోద్ ఒలింపిక్ టైగర్ కరాటే స్కూల్ వారి ఆధ్వర్యంలో సెకండ్ సౌత్ ఇండియా ఎఫ్ఎస్ఎస్కే కరాటే ఛాంపియన్షిప్ 2021లో మహబూబాబాద్ ఎన్జీయూపీఎస్ విద్యార్థులు 2 వెండి పతకాలు సాధించారు. అండర్ 8 కేటగిరీలో కటాస్ విభాగంలో సిహెచ్ గగన్ధీర్ తన ప్రతిభను కనబరిచి 1 వెండి పతకం సాధించారు. అండర్ 12 కేటగిరీలో స్పైరింగ్ విభాగంలో టి విక్రమ్ నాయక్ తన ప్రతిభ కనబరిచి 1 వెండి పతకాన్ని సాధించారు. వీరిద్దరికీ స్కూల్ డైరెక్టర్ ఎంఏ అజీం గారు అభినందించారు. అప్పర్ ప్రైమరీ స్కూల్లో మా విద్యార్థి ఆదిమత్యాలు టి విక్రమ్ నాయక్ అండర్ 12 స్పైరింగ్ కరాటేలో ద్వితీయ బహుమతి సిల్వర్ బహుమతిని పొందడం జరిగింది. తన ప్రతిభను చూపించి కనబరిచి తాను ద్వితీయ బహుమతి తీసుకొని రావడం జరిగింది. అదేవిధంగా సిహెచ్ గగన్ ధీర్ అండర్ 8 కరాటేలో అతను కూడా 2వ బహుమతి మన స్కూల్ తరఫు నుంచి వెళ్ళి 2వ బహుమతి తేవడం జరిగింది. ఈ బహుమతి రావడానికి కారకులైనటువంటి మన స్కూల్ మాస్టర్ సిపిఐ అజిత్ సింగ్ నగర్ కృష్ణ హోటల్ సెంటర్లో చెత్త మీద వేస్తున్న పన్ను రద్దు చేయాలని నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి కామ్రేడ్ దోనేపుడి శంకర్ మాట్లాడుతూ ప్రజలకు నోటీసు ఇవ్వకుండా రసీదులు లేకుండా పన్ను వసూలు చేయడమేంటని ప్రశ్నించారు. కరోనా కష్టాల నుండి ప్రజలు ఇప్పుడిప్పుడే బయటపడుతుండగా ప్రజల నెత్తిన భారం వేయడం దారుణమని అన్నారు. 1200 కోట్ల రూపాయల భారాన్ని వేసింది విజయవాడ నగర పాలక సంస్థ. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు కలుగుతుంది మోడీ సంస్కరణల పేరుతో, మోడీ మెప్పు కోసం వాళ్ళ పట్టణ సంస్కరణల పేరుతో 196, 197, 198 జీవోలను తీసుకురావడం ద్వారా ప్రజల మీద భారాలు వేసింది. ఈ విషయాన్ని ప్రజలకు చెప్పినా కూడా ప్రజలు వినల, ఇవాళ అనుభవిస్తున్నారు ప్రజలు. కాబట్టి ఈ చెత్త మీద పన్ను అనేటువంటిది దీనికి ఎటువంటి నోటీసు ఇవ్వటం, వాలంటీర్లు ఫోన్ మెసేజ్లు పంపిస్తున్నారు, పంపించి 30 నుంచి 120 రూపాయల వరకు కూడా పన్నులు వసూలు చేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఇవాళ ఒకనాడు జయన్యానం పథకం ఉన్నప్పుడు కానీ అంతకు ముందు కానీ 12వ, 13వ, 14వ ఆర్థిక సంఘాల నుంచి, ఫైనాన్స్ కమిషన్ నుంచి,
కోట్లాది రూపాయలు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నిధులు 400 కోట్లు ప్రభుత్వం చేతుల్లోకి తీసుకుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫైనాన్షియల్ సర్వీస్ కార్పొరేషన్లోకి డబ్బులు బదిలీకి ప్రక్రియ పూర్తి చేసింది. ఏకపక్షంగా బ్యాంక్ అధికారులతో వీసీ సమావేశం నిర్వహించారు. వీసీ తీరుపై యూనివర్సిటీ ఉద్యోగ సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఛాంబర్లో బయటాయించి వీసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దయచేసి అర్థం చేసుకోండి. ఒక మనిషిని నడవండి, 50 కోట్లకి ఎగ్జామ్ కావాలి మాకు అని అడిగితే ఇస్తారు. ఆ రోజు మాకు ఇచ్చిన హామీ ఇచ్చిన హెల్త్ ఆ రోజు హెల్త్ సెక్రటరీ ఇవాళ అగ్రికల్చర్ లో ఉన్నారు. అదే సెక్రటరీ పోనం మాలకొండయ్య గారు ఆ రోజు 167 కోట్లు తీసుకున్న టైంలో సెక్రటేరియట్ లో మా అసోసియేషన్ కూడా తీసుకెళ్లి మీటింగ్ పెట్టినప్పుడు అమ్మా మీరు ఏదో వేరే హాస్పిటల్ డెవలప్మెంట్ తీసుకుంటాను అంటున్నారు సార్. మేము ఫైనల్ గా ఓకే మీకు కాదు మాకేమొద్దు, ఇవాళ మాకు 5 కోట్లు గ్రాంట్ ఇస్తున్నారు, సంవత్సరానికి 20 కోట్లు ఇవ్వండి, ఎంతో కొంత మేము సర్వైవ్ అవుతామంటే డెఫినెట్ గా ఇస్తాం అన్నారు. ఈ రోజు ఏమన్నా కోటి పెరిగిందా, రూపాయి పెరిగిందా పోనీ ఆవిడ వెళ్ళిపోయి ఇప్పటికి 3 వేలు ఆవిడ మాట ఏముంది లేదు. ఇదే పరిస్థితి ఏం కావాలి అప్పటికే గూడూరు మనుబోలు మధ్య ఆదిశంకర వద్ద ట్రాఫిక్ క్లియర్ అవుతోంది. గూడూరు డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి అక్కడే తిష్ట వేసి ట్రాఫిక్ ను క్లియర్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఎస్పీ విజయరావు ఆదేశాల మేరకు గూడూరు రూరల్ సీఏ శ్రీనివాసరెడ్డి, టౌన్ సీఏ నాగేశ్వరమ్మ, మనుబోలు ఎస్ఐకే ముత్యాలరావు, రూరల్ ఎస్ఐ బ్రహ్మనాయుడు, చిల్లకూరు వన్ టౌన్ ఎస్ఐ, పోలీసులు, హోంగార్డులు రాత్రి బావళ్లు జాగారం చేసి మరీ ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు. పైనుంచి కూడా కొన్ని వెహికల్స్ పంపించడం జరుగుతుంది. అట్లాగే మెయిన్ ఏదైతే చెన్నై నుంచి తర్వాత అలాగే తిరుపతి నుంచి వచ్చే వెహికల్స్ ఉన్నాయో ఆ వెహికల్స్ నాయుడుపేట మీదుగా వెంకటగిరి, అలాగే రాపూరు పొదలపూర్ మీదుగా నెల్లూరుకి డైవర్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు వెహికల్స్ కూడా ఫ్రీ మూమెంట్ ఉంది, ట్రాఫిక్ కొంచెం ఆగిపోయి ఉందన్నమాట. వాస్తవం అక్కడి నుంచి ఇప్పుడు అన్నీ కూడా క్లియర్ చేస్తే మాత్రం చేస్తాం. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట ప్రభుత్వం తరపున గిరిజన సంక్షేమ శాఖ మరియు ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణికి టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమ సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈరోజు ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు అమ్మవారికి సమర్పించేటువంటి అవకాశం నాకు దక్కడం నిజంగా చాలా సంతోషాన్ని నేను వ్యక్తం చేస్తున్నాను. ఈ అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నాకు కల్పించినందుకు, ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించేటువంటి అవకాశం నాకు దక్కినందుకు నిజంగా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. ఇటువంటి అవకాశాన్ని నాకు కల్పించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏదైతే ప్రతి సంవత్సరం కూడా కార్తీక బ్రహ్మోత్సవాలు అనేవి చాలా ఘనంగా జరుగుతూ ఉంటాయి, అది ఆనవాయితీ. అదే రకంగా ఈ సంవత్సరం కూడాను భక్తులకి ఈరోజు అన్ని ఏర్పాట్లు కూడాను సక్రమంగా ఈరోజు చేసి ఈరోజు అమ్మవారి దర్శనం భక్తులందరికీ కూడా కలగబోతున్నది చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ చూసినటువంటి ఏర్పాట్లు కూడా చాలా చక్కగా జరగడం నిజంగా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఎక్కువ మంది భక్తులు అమ్మవారిని ఏదైతే ఈ కరోనా రూల్స్ అవన్నింటిని కూడా సక్రమంగా పాటిస్తూ అమ్మవారిని దర్శనం చేసుకోవాలని, అదేవిధంగా అమ్మవారి కృపా కటాక్షాలు ప్రజలందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారి ఆశీర్వాదాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే ప్రజలందరికీ కూడా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. మేడం, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మహిళలందరికీ కూడా ఇల్లు పైన వేసినటువంటి పిటిషన్ కొట్టివేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి అక్క చెల్లెలందరికీ కూడాను అన్నలా నేను తోడుంటాను, మీ అందరికీ కూడా నేనున్నాను అని చెప్పి భరోసా ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తూ ఉంటారు. అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఒక మహోత్తర కార్యక్రమం ఏవైతే ఇళ్ల పట్టాలు ఉన్నాయో దానికి సంబంధించినటువంటి అడ్డంకి ఈరోజు కోర్టులో తొలగిపోవడం ఒక మహిళగా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది. థ్యాంక్ యూ మేడం. ఇవి ఈ బులెటిన్ వివరాలు. మరిన్ని వివరాలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.